నాలాగే మీరు కూడా తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? చిన్న వయసు అయినప్పటికీ తెల్ల జుట్టుతో బాధపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవ్వాలనుకుంటున్నాను. సో కాబట్టి ఈ రెమెడీని మీరు ఫాలో అయితే గనక మీకు కూడా వైట్ హెయిర్ ఉంటే వైట్ హెయిర్ని చక్కగా మనము బ్లాక్ చేసుకోవచ్చు. సో లైవ్ రిజల్ట్ అనేది ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే వీడియో చూస్తుంటే లైక్ చేసేసి వీడియోని ఫుల్గా చూడండి. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే గనక తెల్ల జుట్టు నల్లగా మారటానికి సింపుల్ పద్ధతిలో ఎటువంటి రిస్క్ అంటే కొంచెం ఎక్కువ లెంగ్దీ ప్రాసెస్ కాకుండా సింపుల్గా తక్కువ పదార్థాలతో చూపించాలనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో. సో కాబట్టి ఒకసారి తెల్ల జుట్టు వచ్చాక మళ్ళీ నల్లగా మారటం అంటే ఇలాంటివి చూపించే చిట్కాలు అనేవి రాసుకుని ఆ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటం తప్ప మనకి నల్లగా అనేది మారిపోదు. అంటే హెడ్ బాత్ చేస్తుంటే పోతుంది, కవర్ చేసుకుంటున్నాం అంతే తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పోతూ ఉందంటే మళ్ళీ మనము రెమెడీ వాడుతూ ఉంటాం. నా ఉద్దేశం ఏంటి అంటే గనక కెమికల్ డైస్ ఏమీ వాడకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకున్నట్లుగా మనము చక్కగా ఇంట్లో తయారు చేసుకుని వాడటం వల్ల న్యాచురల్గా జుట్టు పెరుగుతుంది, నల్లగా కూడా మన జుట్టు ఉండటానికి ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేసేయండి. సో ఒక చిట్కా ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఆ చిట్కా ఏంటో చూసేది. ఈరోజు ఈ చిట్కాలో నేను ఏం చూపిస్తున్నానంటే రాతు ఉసిరికాయలు ఇప్పుడు మనకి సీజన్లో ఉన్నాయి కదా, సో వాటితో చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఒక 5 లేదు అంటే ఒక 6 తీసుకోండి. మీకున్న తెల్ల జుట్టును బట్టి మనం దీని నుంచి జ్యూస్ తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ జ్యూస్ కావాలంటేనే మనము హెయిర్కి ఎక్కువగా అప్లై చేసుకోగలం కాబట్టి కొంచెం ఎక్కువగానే రాతి ఉసిరికాయలు అనేవి తీసుకోండి. సో వీటి వల్ల ఏంటి అంటే మనకి తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఉన్న తెల్ల జుట్టుని నల్లగా మారుస్తమే కాకుండా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రాతి ఉసిరికాయలు చాలా మంచివి జుట్టుకి. ఎలా ఈ తెల్ల జుట్టుని నల్లగా మార్చడమే కాకుండా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. హెయిర్ ఫాలికల్స్ కావచ్చు, సో జుట్టును బలంగా ఉంచడానికి, స్కాల్ప్ అంతా చక్కగా క్లీన్ చేయటానికి, డాండ్రఫ్ను కంట్రోల్ చేయటానికి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేయటానికి. సో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్కి, హెయిర్ రూట్స్కి చక్కగా మంచి మంచిగా న్యూట్రియన్స్ ఇవన్నీ అందుతానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. చాలా లాభాలు అయితే రాతి ఉసిరికాయ వల్ల ఉంది. తినటం వల్లే కాదు, ఇలా హెయిర్కి అప్లై చేయటం వల్ల మెయిన్ మన వీడియో తెల్ల జుట్టు కాబట్టి తెల్ల జుట్టు ఫ్యూచర్లో రాకుండా ఉండటానికి, ఉన్న తెల్ల జుట్టు నల్లగా చేయటానికి ఈ రాతి ఉసిరికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని ఇలా ఒక 5 అనేవి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను అనమాట. వీటిని మనము మిక్సీ వేసుకోవాలి. సరిపడినంత వాటర్ అనేది తీసుకోండి. సో కొంచెం నేనైతే ఒక 1/2 గ్లాస్ పైన వాటర్ అనేది తీసేసుకొని పోసుకున్నాను అనమాట. సో జస్ట్ మనము మెత్తగా, ఈజీగానే మెత్తగా అయిపోతుంది, మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసేసుకున్న తర్వాత దీని నుంచి మనం వాటర్ అనేది అంటే ఆ జ్యూస్ అనేది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఈజీగానే వచ్చేస్తుంది, స్ట్రెయినర్తో అయినా సరే మనము ఈజీగా స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు, వడగట్టేసుకున్నాము ఇలాగా. సో ఇదేంటి అంటే ఈ జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇంకొంచెం వాటర్ పోసుకున్న జ్యూస్ అనేది మొత్తం అంతా ఇలా తీసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇనుప కడాయిలో చేసుకుంటే ఇంకా బెస్ట్. నా దగ్గర ఉన్న పాత దాంట్లో నేను చేస్తున్నాను, ఇలాంటివి ఎందులో పడితే అందులో మనం చేయకూడదు కాబట్టి నా దగ్గర ఉన్న ఒక పాత కడాయిలో తీసుకున్నా. బాగా మరిగించారనుకోండి, ఒక 5 to 10 మినిట్స్ బాగా మరిగించండి. ఐరన్ కడాయి అయితే కనుక మీకు బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. సో నాది ఐరన్ కడాయి కాదు, అందుకని ఆ కలర్లోనే ఉంది. ఇందులోకి ఏంటి అంటే నేను హెన్నా పౌడర్ అనేది తీసేసుకుంటున్నాను అనమాట. సో హెన్నా పౌడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మన ఒక తెల్ల జుట్టుని కలర్ మార్చడమే కాకుండా జుట్టు పెరుగుదలకి, అలాగే మనకి హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంచుతుంది. ఎందుకంటే విటమిన్ ఈ ఉంటుంది అనమాట హెన్నాలో, అందుకని హెయిర్ అనేది చాలా సాఫ్ట్ ఉంటుంది, షైనీగా ఉంటుంది. ఒక న్యాచురల్ హెయిర్ డై అని చెప్పొచ్చు. ఎటువంటి కెమికల్స్ లేని హెయిర్ డై ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి హెన్నా, గోరింటాకు. సో కాబట్టి ఇలాగ హెన్నా పౌడర్ అనేది వాడండి. ఆకులు వాడచ్చా అని మళ్ళీ కమెంట్ బాక్స్లో అడుగుతారు. ఆకుల్ని మీరు పొడి చేసుకుని అంటే ఎండబెట్టుకుని పొడి చేసుకున్నది వాడచ్చు. పచ్చిగా ఉన్నది అయితే కనుక పచ్చి ఆకులు వాడితే కనుక ఏమవుతుందండి, డాండ్రఫ్ వస్తుంది అంతే. సో కాబట్టి ఇలాగ పౌడర్ అంతా మనము
ఒక ఉసిరి జ్యూస్లోకి మనము మొత్తం కలిపేసుకోవాలి. ఆ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోండి. ఎక్కువ వాటర్ తీసుకోవద్దు, మళ్ళీ కారిపోతుంది. అంతగా అవసరమైతే నెక్స్ట్ డే మనము కలుపుకోవచ్చు. ఇదేంటి అంటే ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్ పెట్టేసుకుని నైట్ అంతా ఇలాగే ఉండనిచ్చేద్దాము. సో మనకి నెక్స్ట్ డే కల్లా ఇలా ఈ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే కొంచెం వాటర్ పోసుకుని కొంచెం లూజ్ చేసుకోండి. కొంచెం థిక్గా కాకుండా థిన్గా కొంచెం పలచగా చేసేసుకుంటే హెయిర్కి ఈజీగా అప్లై చేసుకోగలుగుతాము. సో అంతే. సో కాబట్టి దీన్ని హెయిర్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు. మీరు కొన్ని వాటర్ అనేది తీసుకొని హెయిర్కి చక్కగా అప్లై చేసుకున్నాక పలచగా ఉంటుంది, ఈజీగా హెయిర్కి అతుక్కుంటుంది. ఒక తెల్ల జుట్టు కాస్త మనకి నల్లగా మారటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో అప్లై చేసుకునే విధంగా మనకి ఆ కన్సిస్టెన్సీ ఉండేలాగా మీరు చూసేసుకోండి అంతే. సో ఇలాగా అప్లై చేయటం వల్ల మనకి ఈ తెల్ల జుట్టు కాస్త నల్లగా మారటమే కాకుండా డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తే జుట్టు చాలా సాఫ్ట్ అండ్ షైనీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనకి చలికాలం వచ్చేసింది కాబట్టి ఈ చలికాలానికి మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేసిన చాలా త్వరగా డ్రై అయిపోతుంది, ఎండిపోయినట్టు ఆయిల్ అప్లై చేయకుండా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి. సో మనకి ఆ ఫ్రీజినెస్ లేకుండా, ఎండిపోకుండా, స్కాల్ప్ హెల్దీగా ఉండటానికి ఈ ప్యాక్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. రెండు విధాలుగా కూడా ఉపయోగపడతాయి. జుట్టు ఊడిపోతుంది అన్నా కూడా ఊడకుండా పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 మినిట్స్ ఉంచుకుని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకుని ఇలా ట్రై చేస్తే మీ జుట్టు నల్లగా ఉండటానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే కనుక మీరేం వాడతారని అడుగుతారు కదా వాళ్ళందరి కోసం, అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ అనేది చూపిస్తున్నాను. జనరల్గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి, కానీ ఇదేంటంటే కోంబ్ టైప్లో వస్తుంది. సో మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. మన కోంబ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఒక గ్లౌజ్ కూడా వస్తుంది అండ్ ఇలాగా స్ట్రైట్నర్తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటామే. సో నాకు చాలా బాగుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మ్యాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే, బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాను అనుకో ఫంక్షన్స్ కానీ దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాను. ఇన్కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా హెయిర్ స్ట్రైట్నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రైట్నర్స్ అనేవి వాడచ్చు ఎప్పుడైనా ఒకసారి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ చిట్కేయంటో చూసేద్దాం. చూసారు కదండి, ఇలా మీరు కూడా తయారు చేసుకొని చెప్పిన విధంగా తయారు చేసుకుని అప్లై చేసుకుని ఇలా మీరు ఫాలో అవుతూ ఉండటం వల్ల మనకి తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. సో దాన్ని బట్టి మన ఒక ఏజ్ని ఎవరు కమెంట్ చేయకుండా ఉంటారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిస్ శ్రీ విద్య.